ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీది మా రేంజ్ కాకపోయినా మా రేంజ్ కి తగ్గట్టుగా పెళ్లి ఖర్చుల్లో ఎంతో కొంత డబ్బు షేర్ చేసుకోవాలి. మీతో పోటీ పడి ఖర్చులు షేర్ చేసుకోవడం అంటే మా వల్ల ఎలా అవుతుందండి? వాళ్ళ స్తోమత ఏంటో తెలుసు కదా, అయినా పెళ్లి ఖర్చులకి ఆడవాళ్ళని అడుక్కునే అంత బ్యాడ్ కండిషన్ లో మనం ఉన్నాం అసలు. నాన్న నీకేం తెలియదు, నువ్వు వాగు, ఇది ఆచారం నాన్న. పెళ్లి కొడుకుతో పాటుగా పెళ్లి కూతురు వాళ్ళు కూడా ఎంతో కొంత ఖర్చులు షేర్ చేసుకోవాలి. చెప్పండి. మా వల్ల కాదండి, ఉండడానికి ఇల్లే లేదురా అంటే జిల్లాకు విల్లా కావాలన్నారట మీలాంటోళ్ళు. ఏమే ఇది తెగే పంచాయతీ కాదు గాని మనం వెళ్దాం పద. ఆగండి, ఇక్కడున్న వాళ్ళందరూ ఈ పెళ్లి జరగాలని పెదవులతో మాత్రమే కోరుకుంటున్నారు, కానీ మనసులో మాత్రం ఈ పెళ్లి ఆగాలని ఆశిస్తున్నారు. మీ అందరికీ నేను చెప్పేదొక్కటే, మైథిలి పెళ్లి కోసం లక్షలు కాదు కోట్లు ఖర్చు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వాళ్ల పెళ్లి కోసం మీరు కోట్లు ఖర్చు చేయడం ఏంటండి? ఆ అవసరం మీకేంటి? ఇలా అడగాల్సిన అవసరం నీకేంటి? అమ్మ మైథిలి, ఏ విషయంలోనూ నువ్వు వెనకడుగు వేయాల్సిన అవసరమే లేదు. నీ పక్కన ఈ తాతయ్య ఉన్నాడు, ఈ రామయ్య ఉన్నాడు. ఎంత ఖర్చైనా సరే ఘనంగా మీ పెళ్లి నేను జరిపిస్తాను. జానకమ్మ గారు, మా మనవరాలైన మైథిలికి మీ మనవడైన ఉత్తమ్కి పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి. పెళ్లి ఖర్చులు మొత్తం నేనే భరిస్తాను. సంతోషం. అల్లుడు గారు, పంతులు గారు వచ్చారేమో కనుక్కోండి. అట్టగా తెగురు, ఈ పంతులు ఆడున్నాడయ్యటో. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.